నిన్న నేను నివాస్ కలిసి చూస్తుంటే కొండపల్లి బొమ్మలా ఉంది కదరా. కొండపల్లి బొమ్మలా కాదురా, కడప బాంబులా ఉంది. ఆయన నీకెలా తెలుసే? హాయ్ రాకీ. హాయ్ ఫ్రెండ్స్. ఏంట్రా పూర్వ సోదరులు, కొత్త బైక్స్ లో ఉన్నాయి? అవునరా. నీకేంట్రా, సైట్ కొట్టడానికి బైక్స్, సోకులు చేయడానికి డబ్బులు ఇచ్చే అన్నయ్య ఉన్నాడు. అది సరే, ఎప్పుడు ఈ పార్క్ రారు మీరు? ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే ఆ లతా గీతల కోసం ఉంటుంది. లతా గీత ఎవర్రా వాళ్ళు? మా జురాసిక్ పార్క్ లో సుస్మితా సేను, ఐశ్వర్య రాయ్ అక్కడ ఉంటారా? హలో, మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? షీటా. మీ పేరేంటి పాపా? ఏ కాలేజ్ మంది? మీరు రిసోర్స్లేదురా. మీకు స్కూటర్లు కొనివ్వడం నాది పొరపాటు. ఏదో బస్సులో ఇబ్బంది పడుతున్నారు కదా అని స్కూటర్స్ కొనిస్తే అడ్డమైన వాళ్ళకు డాష్ కొట్టేసి కింద పడి దెబ్బలు తగిలించుకొస్తారా? డాష్ లేదని చెప్పాంగా, ఆ అబ్బాయిలే మమ్మల్ని ఓవర్టేక్ చేసి పడేశారని చెప్పాంగా. అదంతా చెప్పారు గాని ఆ రౌడీ బెదవులు ఎవరు, ఎక్కడుంటారు? గాంధీనగర్ కుర్రాళ్ళు అనుకుంటా. గాంధీనగర్ కుర్రాళ్ళు అయితే వాళ్ళ తోకలు కత్తిరించడానికి ఎవరికి కంప్లైంట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎవరక్క? ఆ ఏరియాలో పెద్ద మనిషి, ఇలాంటి రౌడీ బెదవులు ఉతికి ఆరేసే మనిషి రాజారావు అని మీకు తెలియదులే. ఆయనకి కంప్లైంట్ చేద్దాం. ఎవరు కావాలండి? రాజారాం గారు ఆఫీస్ లో ఉన్నారు. మొత్తం 10 లారీలతో 2 ట్రిప్లు వేస్తే లోడ్ మొత్తం దించేయచ్చండి. మీరు ఆ విషయం గురించి మర్చిపోండి. నా మాట విని మీరు మర్చిపోయి చెప్తాను. రండి. మీ పేరు? ఆ రోజు దేవి అండి, గజ్జల కనక మహాలక్ష్మి దేవి. ఆ పేరుకే చేతులు దండం పెట్టచ్చండి. వీడు మీ అమ్మాయిలా? అమ్మాయిలా? మా సిస్టర్స్ అండి. నేను అదే అనుకున్నాను, లేకపోతే ఇంత పెద్దోడు మీ అమ్మాయిలు ఏంటి ఏదో. లతా గీత నమస్తే. నమస్కారం. రండి కూర్చోండి, కూర్చోండి. థ్యాంక్స్. రా ఇంకో చైర్ పట్రా. పర్వాలేదండి. మూడు కూల్ డ్రింక్స్ పట్రా. చెప్పండి, లారీలో ఏమైనా కావాలా? అదేం కాదండి, వేరే విషయంలో మీ సహాయం కావాలి. తప్పకుండా చెప్పండి. మా సిస్టర్స్ కంప్యూటర్ కోర్సెస్ చేస్తున్నారండి. వాళ్ళెవరో ఇద్దరు రౌడీ వదలు దారిలో ఏడిపిస్తున్నారు, అందుకని మీకు. అంటే మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరా? లేరండి, మా ఇంట్లో మేము ముగ్గురం తప్ప ఇంకెవరూ లేరు. పోలీసులకు చెప్తే ఎలాగో ప్రయోజనం లేదని తెలుసు, అందుకే మీకు చెప్తే మీరేమైనా వాళ్ళకి బుద్ధి చెప్తారని. అర్థమైందండి, మీరు ఆ విషయం మర్చిపోండి. అదేంటండి, వాళ్ళ విషయం మర్చిపోయే మాట అయితే నేను ఇంటి దగ్గర మర్చిపోయేదాని కదా. నా ఉద్దేశం అది కాదు, వాళ్ళ విషయం నాకు వదిలేసి మీరు మర్చిపోండి అని. డ్రింక్స్ తీసుకోండి, తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఏమండి, ఆ రోజు మీరు కన్స్ట్రక్షన్ దగ్గర రౌడీలు కొట్టారు చూడండి, అలా వేడని కొట్టాలండి. సీజన్ రౌడీ గాలైతే నేను రంగంలో దిగాలి, కానీ మీరు చెప్పి చిల్ల రౌడీ గాలకి మా తమ్ముడు చాలండి, చీల్ చేస్తారు. మీ తమ్ముడు ఫైటర్సా అండి? అవునండి. ఫైటర్స్ కాదండి, మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి. క్యారెక్టర్ లో జంప్స్ అండి, జంప్స్. వెరీ డీసెంట్ ఫెలోస్. అమ్మాయిలు మీకు ఇంకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చూసుకుంటారు. డ్రింక్స్ తీసుకోలేదు. అయ్యో, ఈ పట్టితో ఎప్పుడు ప్రాబ్లం. అంతేలేండి. రౌడీలండి. ఇక్కడికి రైకి లారీలు దొరుకుతాయి కానీ రౌడీలు దొరకరు. అది కాదండి. అరే మీరా, ఇప్పుడే వెళ్ళారు, మళ్ళీ ఎలా వచ్చారేంటి? రౌడీల కోసం అంట అబ్బాయి. రౌడీలు? అవునండి, మా సిస్టర్స్ నేర్పించిన రౌడీలు రావడం మేము చూసాం. అంటే వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకున్నారు అనమాట. అయిపోయారు, మీరు ఇక విషయం మర్చిపోండి. నే టేకప్ చేశా కదా బాబ్జీ. మెయిన్ గేట్ వేసాయి. తమ్ముడు వచ్చారా? వచ్చారే. వాళ్ళ పిల్లలు వాళ్ళతో పని అబ్బాయి. వాళ్ళతో రౌడీలు కొట్టిస్తారని ఆవిడకి మాట ఇచ్చాను. ఎన్నాళ్ళకి మన బ్రదర్స్ కి చిన్న తిండి అరగడానికి పని. అలాగే వెళ్ళు. ఓకే, ఇక్కడ ఎక్కడ రాడ్స్ ఉండాలి. అరే గోపి, నేను క్లబ్ పోదాం. సరే, రౌడీలు వచ్చేసాయి.
అరగో మా తమ్ముడు వచ్చేస్తారు. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముళ్ళు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారని మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముళ్ళు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారని మీ రౌడీలు ఎక్కడ? వచ్చేసారు. మీ తమ్ముళ్ళు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? మీ తమ్ముళ్ళు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? అదు మా తమ్ముళ్ళు. ఏంటన్నయ్య పిలిచావా? అవునరా. ఈ రౌడీలకి మీరు అన్నయ్య? నేను అన్ననే. కానీ వాళ్ళ రౌడీలు ఏంటండి? మెకానికల్ ఇంజనీర్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ క్యారెక్టర్ జెమ్స్ అండి. చాలండి మీ సమర్థింపు. ఇందాకేమో రోడ్డు మీద ఆడపిల్లలు అలర్ట్ చేసే వాళ్ళని ఏం చేసినా పాపం లేదని అన్నారు. ఇప్పుడు మీ తమ్ముడు కాబట్టి మాట మారుస్తున్నారు. చాలా పెద్ద మనిషి అనుకున్నాను. వాటర్ లేని ఇంజలో హీటెక్ పోకండి. అసలు విషయం నేను తెలియజేస్తాను కదా, మీరు ఆగండి. రవి గోపి ఇటండి. ఏంట్రా అసలు గొడవ కొత్త వెహికల్ కదా, యాక్సిలరేటర్ ఉంటే దూకుతుంది. అంతలో ఈఎంఐ అడ్డు వచ్చారు. మా బైక్ లో స్కిడ్ అయిపోయింది. సర్కస్ ఫిట్ కూడా చేశారు. కావాలని ఫ్రంట్ వీళ్ళు లేపి మా మీద పడ్డారు. ఆగండి, ఇంకా అర్థమైంది. మోటార్ బైక్ తీసుకురా. తెలుసు తెలుస్తాను వీడ సంగతి. అది బండి తోలటండి, అలా తోలాలి. అర్థమైందా? ఇప్పుడు తోలు చూపించాను, లాభం లేదు. బాబాయ్, రేపటి నుంచి వీళ్ళకి ట్యాంక్ ఫుల్ చేయించి అప్ చెప్పు. ఊరి మీద తిరిగి బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఇంక లోపలికి వెళ్ళండి. ఏమండి, ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీరు అన్ని మర్చిపోయి బయలుదేరండి. ఏంటి మర్చిపోయేది? అసలు వాళ్ళు చేసిన తప్పు మీరు రేపటి నుంచి చూడండి. వాళ్ళు స్కిడ్ అవడం మీ వాళ్ళమే పట్టడం జరగదండి. చాలా బాగుందండి. మీరైతే వాళ్ళకి బుద్ధి చెప్తారనుకుంటే పెద్దపల్లి ఇంకా ఎంత బాగా చేయాలో ట్రైనింగ్ ఇస్తున్నారేమిటి? చేసిన తప్పుకి నాలుగు తగిలి. ఇందులో తప్పే ఉందండి. అసలు తప్పు అండి, మీకు తెలుసా? నేను చూపిస్తాను, రండి. అక్కడ ఉంచండి. బా రండి. ఇది బస్ స్టాప్ అనుకోండి. మీరు బస్సు కోసం ఎదురు చూస్తున్నా కాలేజీ స్టూడెంట్ అనుకోండి. నేను కాలేజీ కుర్రాన్ని అనుకుంటాను. వన్ మినిట్ ప్లీజ్. లారీ స్టాండ్ అని బస్ స్టాండ్ అనుకోమంటాడు ఏంటి? ఇలా చేసే తప్పండి. మీకు బస్సు దొరకలేదు, ఏం చేస్తారు? నడిచేస్తాను. ఒకసారి నడవండి చెప్తాను. నేను నడవడం ఏంటండి? ఒక్కసారి నడవండి. ఇది పరమ తప్పు. ఇలా చేసిన వాళ్ళని తోలు తీసేయాలండి. అంతేగాని కుర్రోళ్ళు ఏదో స్పీడ్ లో అలా వెళ్తూ జారి పడితే అది తప్పు అంటారేంటి? ఏమండి, నేను చెప్తున్నాను మొత్తం అంతా మర్చిపోయి హ్యాపీ బయలుదేరిపోండి. అసలు మీరు పెద్ద మనిషి, నేను రావడం వీళ్ళకి బుద్ధి చెప్తారనుకోవడం నా బుద్ధి తక్కువ అని తెలిసింది. వస్తాను, పదనే వెళ్దాం. గజ్జల గంగ మహాలక్ష్మీదేవి గారు, మా తమ్ముళ్ళు ఏదో చేశారని మీరు తప్పు పడక్కర్లేదండి. వాళ్ళ మెకానికల్ ఇంజనీర్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ క్యారెక్టర్ లో జెమ్స్ అండి, జెమ్స్. అయితే మీరు చప్పరించండి. అదేమిట్రా మొహాలు అలబెట్టారు? ఈ మాత్రమే ఒరిగిపోతే ఎట్లా? ఇవన్నీ మావులేరా? మర్చిపోండి రండి. ఏడుకుంటారు బాబాయ్? ఏంటిది, అమ్మాయిని ఏడిపించినందుకు తమ్ముళ్ళని తిడతారనుకుంటే సపోర్ట్ చేసి సంకనసిపోతున్నారేంటి? ఈయన క్యారెక్టర్ అంటే నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఉద్యోగంలో ఎన్ని నెలైందిరా? రెండు నెలైంది. 22 సంవత్సరాలు కానీ బాబాయ్గా చూస్తున్నా. నా క్యారెక్టర్ అర్థం కావట్లేదు. నిన్న కాక మొన్న వచ్చిన బచ్చా గడివి ఏంటని నీకు అర్థమైంది? ఆపకాయ బట్ట. గట్టిగా పట్టుకుందా? మనం ఏంటంటే అది పట్టుకోపోవటం ఏంటి? ఎక్క మన సెల్తీలు అంటావా? ఒక్క సెల్తీలాగుంది. చలికి ఖర్చు పెట్టుకుని 2-in-1 టైప్ లో పడుకున్నారేమో. చూస్తే డౌట్ తీరిపోతుందిగా. వాళ్ళు అమ్మారు నిద్రట్లో కూడా సీరియస్ ఫేస్ అయినా లేడీ హెట్లా మూసి మూసి పద పద పద. కరెక్ట్ గా వచ్చాంరా, కూర్చో కూర్చో. రే గోపి, ఈ లత చూడరా, పొడుకుటలో కూడా ఎంత అందంగా ఎంత స్టైల్ గా ఉందో. పెద్ద స్టైలే ఉంది. కప్పని తిన్న పాములా సాగదీసి పడుకుని ఉంది.
ఈ గీతం చూడు, మబ్బు చాటు చందమామలా ఉంది. గీతలు. గుడ్ మార్నింగ్. అరుస్తారేంట్రా అక్క? అక్క కాదు, నమస్తే. బయటికి వెళ్ళే దారిదండి. ఇంతకి తెగించారన్నమాట, వీళ్ళ సంగతి తేల్చేస్తాను. ఎవరు? మీరు ఈ టైంలో? మీతో కాస్త పనుండి. నేను ఆ టైప్ కదండి, పైగా ఇంట్లో తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇంకెప్పుడైనా అయితే బయటికి రండి. బయట అయితే అందరు చూస్తారు, బాగుండదేమో. సర్లేండి, ఏమైతే ఆ రిస్క్ అయితే నేనే తీసుకుంటాను. మీరు నెమ్మదిగా లోపలికి వచ్చేయండి, నెమ్మదిగా వచ్చేయండి, శబ్దం చేయకుండా. షట్ అప్. ఏంట్రా, మనం హ్యాండ్స్ అప్ అనకుండానే చేతులు ఎత్తేసాడు. మీరు ఎలాగూ మీ లైఫ్ లో డైలాగ్ అనలేరని. షట్ అప్. మేడం, మీరు చెప్పింది ఇతనేనా? అవును. ఏమయ్యా, చూడడానికి హాలీవుడ్ జెంటిల్మెన్ లా ఉన్నాం, ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు లేదు. ఇవాళ అండర్ అరెస్ట్. నన్ను అండర్ అరెస్ట్ తర్వాత ముందు మీ అండర్ వేర్ కనపడుతుంది, సర్దుకోండి. ఇప్పుడు వారండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, మీరు అరెస్ట్ చేయాల్సింది ఇతను కాదు, ముందు మీ తమ్ముళ్ళు పిలవండి. తమ్ముళ్ళ? దేనికి? కామన్ సెన్స్ లేకుండా అర్ధరాత్రి 1 గంటకి ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేసినందుకు. అదిగో వాళ్ళే వచ్చేసారు. రైట్, రండి రా. బాబు ఎరా, మీరు 1 గంటకి అమ్మాయిల గదిలోకి వెళ్ళారా? అలా బుద్ధి చెప్పండి ప్లీజ్. నేను ఎన్నింటికి వెళ్ళమన్నాను? 12. మీరు ఎన్నింటికి వెళ్ళారు? 20 గంటకి. గంట ఆలస్యమైంది, సిగ్గు లేదు. ఏమైందో మీ పంక్చువాలిటీ? ఏంటండి మీరు అనేది? మేడం, మా చెల్లెల గదిలోకి వెళ్ళమన్నది మీరా? నేనేనండి, ఒక్కొక్కడికి చిలక చెప్పినట్టు సరిగ్గా 12 గంటకి వెళ్ళండి అని చెప్పి ఎక్కడ నిద్రపోతారో అని స్పెషాలిటీ తాగించి తాడుచి దీవించి పంపితే 1 గంటకి వెళ్ళారంట. అలా చెప్పుకోవడానికి సిగ్గుగలేదు? ఏందో మాట్లాడేది, దమ్ముంటే అర్ధరాత్రి మా ఇంటికి రండి అని ఛాలెంజ్ చేసిన నీ చెల్లెలకు లేని సిగ్గు ఎగ్గు నాకెందుకు ఉండాలి? నా తమ్ముడు కాబట్టి నీ ఇంటికి వచ్చి ఏమి చేయకుండా తిరిగి వెనక్కి వచ్చేసారు, అదే ఛాలెంజ్ నువ్వు నాతో చేస్తాడు? చెవిలో ఏం చెప్పారు సార్? ఏ అమ్మాయిలు మాట్లాడరే, నిన్నేం జరిగిందో చెప్పండి. ఏమన్నారే? త్రో ట్రబుల్ కబులు. నిన్న కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఏం జరిగిందో వివరించండి. మేము ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఐస్ క్రీమ్ తింటున్నాం. మేము కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళాం. మళ్ళీ మమ్మల్ని ఏడిపించడానికి వచ్చారా అన్నా? మాకు వేరే పని పర్లేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే మనకు భయపడి పారిపోతున్నట్టున్నారే అన్నారు. అప్పుడు మాకు కోపం వచ్చి ఎక్కడ రమ్మంటారు చెప్పండి అని కాలేజ్ గా కంప్యూటర్ క్లాస్ గా అన్నాం. వీళ్ళే వస్తారులే అనుకుని మగాళ్ళైతే అర్ధరాత్రి మా ఇంటికి రండి చూద్దాం అన్నాను. నిజంగానే వస్తారని మాకేం తెలుసు? మరంత మాట నాకు వెళ్లకుండా ఉండడానికి వీళ్ళు ఏమన్నా దద్దమరా? రాజారాం గారు బ్రదర్. థ్యాంక్స్ రా. చెప్పండి మేడం, ముక్కు పచ్చలారని పసిపిల్లని అరెస్ట్ చేయించాలి మీకు ఎలా అనిపించింది? ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. తప్పు చేసినందుకు వీళ్ళని, వీళ్ళు చేత తప్పు చేసినందుకు వీళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. మమ్మల్ని వాళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి నలుగురిని ఒకే సెల్ లో పెట్టండి ఇన్స్పెక్టర్. అలా అలాగే మాకు ఇంకో సెల్ ఇవ్వండి. ఏమయ్యా, మీ కళ్ళకి నేను సుఖ నివాస్ లాడ్జ్ వానర్లా కనబడుతున్నానా, ఎస్ఐలా కనబడుతున్నానా? బెడిదివరా. ఏంటి వేసిద్దామనే, వాళ్ళకు 40 లారీలు ఉన్నాయి, ఏదన్నా తేడా వచ్చిందనుకో మీరు కింద లారీలు మీ పైన. చచ్చిన అరెస్ట్ చేయను, చేస్తే చస్తాను గనక. చెప్పండి మేడం, ఏంటి మ్యాటర్? జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ ఇన్స్పెక్టర్, నా తప్పును క్షమించి మీరు వెళ్ళండి. బంగారం లాంటి నిద్రపాటు చేసి క్షమించండి అంటే లారీ వస్తుంది గనక, లారీ వచ్చే నువ్వు కూడా పదండి, వెళ్దాం. మీరు పదండి రా. మేడం మేడం మేడం, చిన్నపిల్లలు మీరు వెళ్ళిపోండి అమ్మా, పెద్దలం. ఏంటండి ఇలా? నేను తలుపు తీసినప్పుడు మీరు అదోలా చూస్తే నేను ఇంకేదోలా అనుకుని ఇంకోలా మాట్లాడాను, మీరు అదేలా తీసుకున్నారా? నేను ఖచ్చితంగా అలాంటి వాడిని. నేను అదోలా ఇదోలా ఏదోలానో అనుకోలేదు. మీరు కోపడుతున్నారంటే ఖచ్చితంగా దాన్ని అదేలాగా తీసుకున్నారు.